ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి నాణ్యతతో చేపట్టాలని బీజేపీ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడ్మానేరు కట్ట లీకేజ్ వేములవాడ బ్రిడ్జి కూలిపోవడం, కొండపోచమ్మ కాలువ గండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ దశలోనే కృంగిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎంపీపీ బండ మల్లేశం, కౌన్సిలర్లు బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు, ఎర్రం నర్సయ్య, బుర్రా శేఖర్, మంత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. Yeah.